ప్రభు యేసు క్రీస్తు నామములో హోసన్న మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3:1 చదువుకుందాం. సాతీసులో ఉన్న సంఘపు దూతతో ఇలా మాట్లాడుతున్నాడు, 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. జీవించుచున్నావని పేరుంది కానీ నువ్వు మృతుడవే. ఎప్పుడు చనిపోయారు ఈ మృతతుల్యమైన ఈ శరీరం? బైబిల్ వాక్యం మనిషిని చూసి నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే నువ్వు సచ్చినవాడువి అని చెప్తుంది. మన బైబిల్లో గమనించి చూస్తే ఆది కాండములో దేవుడు ఆదాము అవ్వలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ముఖ్యముగా మొట్టమొదట ఆది దంపతులైన ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ చెట్ల ఫలములలో అదివే ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలమును తిన్న ఎడల నువ్వు నిత్యముగా చచ్చెదవ్వు అన్నాడు. అది తిన్న తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినట్టు లేఖనం చెప్తుంది. కానీ వాక్యం మనం గమనించి చూస్తే ఆదాము జీవించుచున్న ప్రాణి అని రాసింది. దేవుడు ఆదామును చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపములో చేసి తనకి జీవాత్మను ఊదగా నరుడు జీవించుచున్న ఆత్మ అయ్యాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, పాపాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆత్మ సచ్చింది, అతని జీవితంలో జీవించుచున్న ప్రాణి అయ్యాడు. మొట్టమొదటి ఆదాము జీవించుచున్న ప్రాణి, 2వ ఆదామైన యేసు ప్రభు జీవించుచున్న ఆత్మయి ఉన్నాడు. ఇతను జీవించుచున్న ఈ మొదటి ఆదాము తన జీవితంలో ప్రాణి అయ్యాడు. మొదటి ఆదాము ద్వారా మరణం మనిషి జీవితానికి సంప్రాప్తమైంది, 2వ ఆదాము ద్వారా నిత్య జీవాన్ని మనకు ప్రసాదించాడు. ఈరోజు ఈ సంఘముతో మాట్లాడుతూ నువ్వు జీవిస్తున్న పేరు మాత్రమే నువ్వు సచ్చావు అంటుంది. ఈరోజు అనేకులు జీవిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ బైబిల్ చూస్తే మనము పాపంలో వాళ్ళు సచ్చిన వారై ఉన్నారు. పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. ఈ పాపంలో జీవిస్తున్నవాడు సచ్చిన వాడితో సమానం అని బైబిల్ చెప్తుంది. వారి పాపములు వానిని మరణానికి తీసుకుని వెళ్తుంది. వాని వెళ్ళు మార్గం యథార్థం కనిపిస్తుంది, కానీ తుదకది మరణమునకు చేర్చున్నది. అయితే అపొస్తలైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 2:20 తన చక్కటి స్టేట్మెంట్ని, అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట అన్నాడు. అదేంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేవాడిని నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అన్నాడు చూడండి, నేను క్రీస్తుతో సిలువ వేయబడిపోయాను, జీవించుచున్నవాడు నేను కాదు అంటుంది. చూడండి, మన జీవితంలో మనము మన పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపడి మారుమనసు పొంది నమ్మి బ్యాప్టిజం పొందితే బ్యాప్టిజం ద్వారా మనము నీళ్ళల్లో పాతి పెట్టబడుతున్నాం. సచ్చినోడిని పాతి పెడతారు కదా. మనం ఇందాక చదువుకున్నట్లుగా బ్రతికున్నాడు పేరే కానీ సచ్చినోడు అన్నాడు. పాపంలో చచ్చాడు, లోకంలో చచ్చాడు, ఐగుప్తుల చీకట్లో చచ్చాడు, బంధకాల్లో ఉన్నాడు. ఈ బంధకాల్లో ఉన్న మానవాళిని విడిపించడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, ఆ జీవాన్ని మీకు నేను సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. ఆ జీవాన్ని మీకు సమృద్ధిగా ఇస్తాను. అందుకని అపొస్తలైన పౌలు అంటున్నాడు, నేను జీవించేవాడు నేను కాదు, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, జీవించేది నాలో క్రీస్తే అన్నాడు. ఇక జీవించేది క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించి చూస్తే పాపము చేత
మనం సచ్చిన వారమై ఉండగా ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనల్ని పాపంలోంచి విముక్తి చెందడానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము పాపంలో చచ్చి ఉన్నాం. ఎందుకో తెలుసా? పాపంతో ఉన్నవాడు మరణ భయం చేత పీడించబడుతూ ఉంటాడు. మరణం వాడిని వేధిస్తుంది. ఎబ్రీ పత్రిక 2:14 వచనంలో ఈ మాట తేట తెల్లగా రాసింది, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. చూడండి, ఎప్పుడైతే దేవుడు మానవుణ్ణి రక్తమాంసములతో కాదు చేసింది, ఆయన జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ ఆయన ఇక్కడ రక్తమాంసములను రాసింది. రక్తమాంసములు అంటే ఆత్మ సంగతి ఏమైంది? ఆత్మ సచ్చింది. రక్తమాంసములు అంటే జీవులున్నాయి. సకల జీవులు ప్రాణము శరీరం ఉంటుందో వాటికి ఆత్మ ఉండదు. సకల జీవులలో ఒకడయ్యాడు ఆదాం. అందుకని ఎబ్రి పత్రికలో తేట తెల్లగా రాసింది, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. చూశారా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాసులైన వారిని విడిపించడానికి యేసు ప్రభు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా ఈ లోకానికి రావడానికి ప్రబలమైన కారణం ఏంటంటే మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే రక్తమాంసములలో పాలివాడై ఎందుకయ్యాడంటే, ఖచ్చితంగా రక్తమాంసంలో పాలువాడై అయింది ఎందుకంటే మనం ఈ రక్తమాంసంలో ఉన్న మనల్ని విడిపించడానికి, మరణ భయం చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి. మరణంలోనే ఉన్నాడు మానవాళి. అందుకని దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను పాపంలో పుట్టాను, పాపంలోనే చనిపోతున్నాను. నా తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టాను, అరికాలు మొదలుకొని తల వరకు పాపంలోనే ఉన్నాను అంటున్నాడు. ఈ పాపము మనిషి జీవితానికి భయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణ భయాన్ని తొలగించి, మరణం నుంచి విడిపించి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవాన్ని పొందుకున్న పేతురు అంటాడు, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, జీవించుచున్నది నేను కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఈరోజు నువ్వు ఆ మాట అనగలగాలి. ఎందుకు ఎలా అనగలవంటే, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బ్యాప్తిజం పొందుతావో, నీవు ఈ పాప శరీరము బ్యాప్తిజం అనే దాని ద్వారా నీళ్ళల్లో పాతి పెట్టబడి యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచి పునరుత్నపు శక్తిని పొందుకొని నిత్య జీవాన్ని కలిగిన వాడుగా ఆయన ఉన్నాడే, ఆ విధంగా నీవు కూడా నీళ్ళల్లో పాతి పెట్టబడి మూడో దినమున తిరిగి లేయాలి, తిరిగి లేచి ప్రభు కొరకు ప్రకాశించాలి. ఆ తిరిగి లేచిన అనుభవం నీకుంటే జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని నువ్వు సవాల్ చేసి చెప్పగలవు. క్రీస్తుని బ్యాప్టిజం ద్వారా ధరించుకుంటావు, అప్పుడు నువ్వు కనబడవు. బ్యాప్టిజం పొందడం ద్వారా యేసయ్యను ధరిస్తావు. ఆ నిత్య జీవం నీలో ప్రత్యక్షమై ప్రభు కొరకు సాక్షిగా నువ్వు జీవించగలవు. చాలామంది జీవితంలో ఈ నిత్య జీవాన్ని పొందుకున్న అనుభవం వాళ్ళలో కనబడదు. జీవించున్న పేరు మాత్రమే ఉంటుంది. వాళ్ళు సచ్చిన వారితో సమానమై ఉంటారు, సచ్చిన వారై ఉంటారు, సచ్చిన అనుభవంలో జీవిస్తుంటారు. అదే మన బైబిల్లో యెషయా గ్రంథం 38:18 చూస్తే ఈ మరణపు వాసనలు ఎవరి దగ్గర ఉంటాయంటే, ఈ యేసుతో జీవించే అనుభవం లేకుండా, యేసుతో కలిసి ఆనందించే భాగ్యం లేకుండా, నిత్య జీవాన్ని పొందుకొని ఆనందించే భాగ్యం లేకుండా ఎవరుంటారంటే, ఈ యెషయా గ్రంథం 38:18 చదువుకుందాం. పాతాళంలో స్తుతి ఉండదు, చావు మృతి కృతజ్ఞత స్తుతులు చెల్లించవు. సమాధిలోనికి దిగిపోయేవాళ్ళు దేవుని సత్యాన్ని ఆశ్రయించరు, దేవుని స్తుతించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే స్తుతి నీ నోట్లో ఉండదో నువ్వు సచ్చినోటితో సమానం. చూడండి, ఒకడు చనిపోగానే చేతులు కాళ్ళు కట్టేస్తారు, నోట్లో కూడా ఏమైనా తమలపాకు కొట్టి పెడతారు.
సచ్చినోడికి చేతులు కాళ్ళు కట్టేస్తారు. కొంతమంది చూడండి, చేతులు చప్పట్లు కొట్టలేరు, కాళ్ళతో గంతులు వేసి లేడి పిల్లల వలె గంతులు వేసి దేవుని స్తుతిస్తారు, గంతులు వేసి కొవ్విన తోడ వలె గొంతులు వేస్తారని బైబిల్లో రాసింది. ఆ స్తుతి ఎక్కడ ఉండదో వాళ్ళు పాతాళంలోనికి దిగిపోతారు, సమాధిలోనికి దిగిపోతారు, సమాధిలోనికి దిగిపోయి పాతాళంలో దిగిపోతారు. అక్కడ సమాధిలో సువాసనలు ఉండవు, కంపులు కొడుతుంటాయి, సువాసన ఉండదు, కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞతా స్తుతులు ఉండవు. సజీవులమైన మనము దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది సచ్చిన వారై ఉన్నారంటే వాళ్ళ నోట్లో స్తుతి ఉండదు, కృతజ్ఞత ఉండదు. దేవుడు చేసిన మేళ్లను కృతజ్ఞత చెల్లించడం చాలామందికి తెలియదు, కృతజ్ఞతలు చెప్పరు. ఆ కృతజ్ఞత చెప్పకపోవడమే పాతాళానికి దిగిపోవడము, సమాధిలోనికి దిగిపోవడం అని వాక్యం చెప్తుంది. సమాధిలోకి దిగిపోయేవాడు దేవుని స్తుతించడు, కానీ యేసయ్యతో ఉంటే స్తుతులు స్తోత్రాలు సజీవులమై ముందుకు సాగుతారు. యేసు ప్రభు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి వెళుతూ ఉంటే హోసన్నా 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 అని స్తుతులు స్తోత్రాలు, విజయంతో కూడిన జయంతో కూడిన పాటలు యేసయ్యతో కూడా వెళ్తున్న వాళ్ళ ప్రజల మధ్యలో ఉంది. మీరు గమనించి చూస్తే బ్రతికున్న వాళ్ళు దేవుని స్తుతిస్తారు, గంతులు వేస్తారు, జయ ధ్వనులతో దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. పాతాళానికి దిగిపోయినాడు దేవుని స్తుతించలేరు. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని స్తుతించే బిడ్డలుగా చేశాడు. పాతాళం నుంచి మనం లేవనెత్తాడు, సజీవులమై దేవుని స్తుతించే భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. అదే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2:4-5 ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమో కనిపిస్తుందో తెలుసా? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉండగా సహితము ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎప్పుడైతే ఈ రక్త మాంసములు పాపములు సచ్చి ఉన్నాయో క్రీస్తు ద్వారా మనల్ని లేవనెత్తాడు, పాపం నుంచి విముక్తి కలిగి చేశాడు, సజీవుడమై మనల్ని ఆయన మధ్యలో నిలిపాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. పాపంలో సచ్చిన వారమై ఉండగా పాపం నుండి విడిపించి ఒక విముక్తి చేసి మనల్ని దేవుని స్తుతించే బిడ్డలుగా నిన్ను నన్ను చేశాడు. పాపంలో ఉన్నవాడు సచ్చినోడితో సమానం, ఏదేని తోటలో ఆదామవులు పాపములో పడి సచ్చినవారై ఉన్నారు. ఆదాము సచ్చినవాడై ఉన్నాడు, 930 సంవత్సరాలు బ్రతికినా సచ్చినవాడే అంటుంది బైబుల్. అయితే ఇప్పుడు మనం పాపం నుంచి విముక్తి పొంది యేసు కొరకు జీవించగలిగితే నిత్యముగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిత్యముగా మనల్ని సజీవులుగా చేస్తాడు, బ్రతికిన వారిగా చేస్తాడు. సచ్చిన వారం కాదు మనం బ్రతికిన వారం అవుతాం. చూడండి, మొదటి దశలోకి రాసిన పత్రిక 5:10 చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, మనము యేసయ్యతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందిన యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే మనకు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ప్రసాదించడానికి, ఆయన జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన మృతి పొందాడు. మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ఎంతటి మహనీయుడు, గొప్ప దేవుడు, ఇటువంటి దేవుడు మనకి ఎక్కడ దొరకడు. యేసు ప్రభు ఆయన జీవాన్ని మనకు సమృద్ధికి ఇచ్చాడు. ఆయన మృతుడయ్యాడు, మనల్ని సజీవులుగా చేశాడు. ఆయన మృతుడవడం వలన మనకు కలిగిన మేలు ఏంటంటే మనల్ని నీతిమంతులుగా చేశాడు, సజీవులు లెక్కలు పెట్టాడు. ఈరోజు మనం సజీవులు. చూడండి, పాత నిబంధనలో సచ్చినోడిని మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను ధూళికి ధూళిగాను అప్పగించేవాళ్ళు. యేసు ప్రభు ఎప్పుడైతే సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి సజీవుడై తిరిగి లేచాడో, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసు. ఆ మరణపు ముళ్ళుని విరిచిన ఆ శక్తిని
పునరుద్ధాన శక్తిని, నిత్య జీవాన్ని దేవుడు నీకు నాకు ప్రసాదించాడు. ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం మనం. అలాగే మనం గమనించి చూస్తే మత్తయి సువార్త 4:4 చాలా విలువైన ఒక మాట మనకు కనిపిస్తుంది. చదువుకుందాం. మత్తయి సువార్త 4:4 చదువుకుందాం. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట వలన జీవిస్తాడు. చూడండి, మనం ఈ శరీరానికి ఆహారాన్ని మనం సమృద్ధిగా ఇస్తాం, కానీ ఆత్మకి ఆహారం ఇస్తున్నారా? ఆ వాక్యమే మన ఆత్మకి ఆహారం, జీవింపజేసే ఆ చచ్చిన ఈ జీవితంలో నుండి జీవింపజేసే దేవుడు అంటే వాక్యమే. వాక్యమే నీ జీవితానికి బాధలలో నెమ్మదినిచ్చేది, నిన్ను జీవింపజేసేది, నిన్ను బ్రతికించేది ఆ వాక్యం. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. మన దేవుని మాట ఎంత గొప్పదో తెలుసా? భూమాకాశములు కలుగుగాక అంటే, భూమాకాశములు ఒక మాటతో కలుగు చేసిన శక్తి కలిగిన మాట. ఆయన మాట శక్తి కలిగినది, బ్రతికించగలిగింది, సమాధిలో ఉన్న వారిని లేవనెత్తగలిగింది, సచ్చిన వారిని లాజరు బయటికి రా అంటే ఒక మాటతో మరణం నిరర్థకమై నిత్య జీవం ప్రత్యక్షమై. అంతటి శక్తి కలిగిన మాట మనం ఆరాధిస్తున్న దేవుని మాట. ఆ జీవం కలిగిన మాట మనల్ని బ్రతికిస్తుంది, మరణము నుండి తప్పిస్తుంది, నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది, చీకట్లో నడవకుండా మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది, మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తుంది. దేవుని మాట చాలా అవసరం. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. ఆ దేవుని మాట లేకపోతే మనం ఒక్కరం కూడా బ్రతకలేం. చూడండి, దేవుని మాటను బట్టి నోవాహు ఓడ నీళ్ల మీద నడిచాను అని రాసింది. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓడ నడిచింది, చక్కగా నీళ్ల మీద నడుస్తుంది. యోనా చూడండి, దేవుని మాటను పెడచెవన పెట్టాడు. వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళకుండా నినివేకి వెళ్ళమంటే తర్సిస్కుపోయాడు. మనుషుడు దేవుని మాటను వినలేదు, కానీ ఓడ దేవుని మాట విని నీళ్ల మీద నడిచి మాట వలన మనం జీవిస్తూ. చూడండి, సృష్టి యావత్తు, ఈరోజు సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ ప్రకృతి యావత్తు దేవుని మాటను వింటున్నాయి. జీవరాశులని దేవుని మాట వింటున్నాయి, కానీ మనిషి దేవుని మాట వింటలేదు. జీవించే స్థితిలో నుంచి సచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని జీవం కలిగిన మాటను పెడచెవిని పెట్టి సచ్చిన వాడై ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకుని, ఆజ్ఞ అతిక్రమించడం పాపం, పాపములను వచ్చి జీతం మరణం, మరణాన్ని కొని తెచ్చుకొని ఈరోజు మనిషి నిత్య జీవాన్ని పోగొట్టుకొని మరణములో జీవిస్తున్నాడు. మనం గమనించి చూస్తే ఇంకొక చక్కటి మాట మనం గలతీ పత్రిక 3:11 మనం చూస్తాం. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. ఈరోజు అవిశ్వాస మనుషులుగా మారిపోయారు. విశ్వాసం కనబట్టలేదు. నేతి బీరకాయలు నెయ్యి కనబట్టలేదు. మైసూరు మధ్యలో మైసూరు లేదు, విశ్వాసులో విశ్వాసం లేదు. ఈరోజు విశ్వాసం పొరపాటున మనిషి జీవితంలో కనబట్టలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. మన పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు. విశ్వాసం ఖచ్చితంగా అవసరం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, కానీ సచ్చినవాడు విశ్వాసం ఉండదు. వాడికి ఏ విశ్వాసం ఉండదు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన సర్వలోకానికి సువార్త ప్రకటించాడు, ఆయన చెప్పినట్లే ఆయన సిలువు వేశారు, సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన్ని సమాధిలో పెట్టబడి 3వ దినం తిరిగి లేస్తాడన్నాడు, లేచాడని మనం విశ్వసించాం. యేసు ప్రభు మృతులలో నుంచి లేపబడ్డాడని మనం విశ్వసించాం. ఆయన తిరిగి లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడని విశ్వసించాం. అందుకనే మనల్ని విశ్వాసులని పిలుస్తున్నారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేని ఎందు విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు తిరిగి వస్తాడని విశ్వసించాలి.
నిత్యత్వంలో యుగ యుగాలు మనల్ని తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా మనం జీవిస్తామన్న విశ్వాసం మీకు కలిగి ఉండాలి. నిత్యముగా యుగ యుగాలు దేవునితో మనం ఉండబోయే ఒక రోజు రాబోతుంది. యుగ యుగాలు దేవునితో మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు కనబడని దాని అందు విశ్వాసం ఉంచాలి. కనబడేయన్ని కనబడకుండా పోయే రోజులు రాబోతున్నాయి. కనబడని నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణం కొరకు నువ్వు విశ్వసించి దేవుడు కట్టబోయే ఒక రాజ్యం కొరకు విశ్వాస జీవితం కలిగి నువ్వు జీవించాలి. దాంట్లో యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. మనం ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, మనం ఎప్పుడైతే దేవుని మాటను విశ్వసిస్తామో జీవం మనలోనికి వస్తుంది. ఆ జీవం నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. వినుట వలన విశ్వాసం అన్నాడు, చదువుట వలన లేదు. అలా చదువుట వలన అంటే చదువుకున్న వాళ్ళందరూ విశ్వాసం వచ్చి పరలోకానికి వెళ్తారు. వినుట వలన అంటే చదువు లేనివాడైనా సరే వినాల్సింది. విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాల్సింది. చెవిటోళ్ళు ఎట్టుంటారంటే చెవిటోళ్ళు కూడా చదువు ఉంది. ఎట్టంటే వాళ్ళకి అర్థం కూడా అవుతుంది. అందుకని వార్తలు కూడా చెవిటోళ్ళకి చెప్తున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు రాకడ గురించి చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్త అందించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మీరు గమనిస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు. విశ్వాసంతో మనం మాట్లాడే ప్రతి మాట విశ్వాసంతో మాట్లాడాలి. అవిశ్వాస మాటలు మనకు ఉండకూడదు. విశ్వాసంతో మనం మాట్లాడితే ఈ కొండ అక్కడ పడునంటే పడుతుంది. అది ఆ విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం ఉండాలి, నిశ్చయంగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి మనం మాట్లాడాలి. అవిశ్వాస మాటలు మనం మాట్లాడకూడదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్యం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నేను మొదటివాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడునైతిని గాని ఎవరైనా ప్రభుని యేసుక్రీస్తు ఆయన మృతుడయ్యాడు కానీ జీవిస్తూనే ఉన్నాడు. అల్ఫా ఒమేగా ఆయనే, ఆది అంతం ఆయనే, భూమి ఆకాశాలు పుట్టక మునిపే ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, యుగ యుగాలు జీవిస్తూనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మోషేకు ముందు నుండి నడిచాడు, మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. నిత్య జీవం కలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను. చూడండి, ఆయన భూమాకాశాల పుట్టక మునిపే ఉన్నాడు, పర్వతముల పుట్టక మునిపే ఉన్నాడు, తరతరాలకి దేవుడై ఉన్నాడు, యుగ యుగాలకి దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. ఆయన జీవించు దేవుడు, మరణించే దేవుడు కాదు. దేవునికి మరణమే లేదు. నిత్య జీవం గలవాడు ఆయన, మరణం లేనివాడు, యుగయుగములు జీవించువాడు, యుగయుగములు జీవిస్తున్నాడు. ఆ జీవించే దేవుడు నీతో నాతో ఉన్నాడు. యుగయుగాలు జీవించే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. అంతేకాదు, ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6:58. ఇది చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. చూడండి, మన పితరులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి వచ్చేటప్పుడు వాళ్ళు మన్నాను తిన్నారు, దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు. ఐగుప్తుని విడిచి పాలు తేనె ప్రవహించే దేశానికి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తీసుకుని భుజించారు, తిన్నారు. అది తిని కూడా చచ్చారు.
దేవదూతలు తినే ఆహారాన్ని తిని కూడా చనిపోయారు. కానీ ఇది పైన నుండి దిగి వచ్చిన ఆహారం అంటున్నాడు. చదవండి మళ్ళీ, పైన నుండి దిగి వచ్చిన ఒక ఆహారం మన్నాను తిని చనిపోయినట్టు కాదు, వాళ్ళు చనిపోయారు, మన్నా తిన్నారు చనిపోయారు, అలాంటి ఆహారం కాదు ఇది. ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూడండి, ఈ ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తాగునప్పుడల్లా నా మరణ పునరుద్ధానాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఈ జీవాహారం ఇది మీరు తినండి, ఇది తిని తాగువాడు మరణమును రుచి చూడడు అంటాడు. ఈరోజు ప్రపంచంలో మరణాన్ని రుచి చూడకుండా ఉండాలంటే మెడిసిన్ యేసు ప్రభు రక్తము శరీరమే. నీ జీవితంలో మరణమును రుచి చూడవు, మరణపు వాసనలు నీ దగ్గరికి రావు. ఎందుకో తెలుసా? ఆయన మొదటివాడు, కనపడవాడు, నిత్య జీవము గలవాడు. ఆయన ఎందు మరణము లేదు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నీవు నిత్య జీవం కలిగి జీవిస్తావు. మరణం నీ దగ్గరికి రాదు, మరణం నీ దగ్గర రాదు. యుగాయుగములు ఆయన ఉండబోయే నిత్యత్వంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆయన శరీరమును, ఆయన రక్తమును నువ్వు భుజించి ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందాలి. ప్రత్యక్ష గుడారంలో, ఆవరణంలోకి ఎంటర్ అయినప్పుడు ఆవరణంలో బలిపీఠం కనిపిస్తుంది. బలిపీఠం మీద వధించడానికి పశువులు అని తీసుకొచ్చి దాని మీద వధిస్తారు. కొంచెం ముందుకు వస్తే అక్కడ ఇత్తడి గంగాలం ఒకటి ఉంటుంది. ఆ ఇత్తడి గంగాల కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వస్తారు. దాని బ్యాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. దానిలో నుండి ఎప్పుడైతే ఈ మారు మనసు, ఈ బలిపీఠం వచ్చి మారు మనసు గుర్తుగా ఉంది, ముందుకు వస్తే బ్యాప్తిసం పొందాలి. బ్యాప్తిసం పొందిన నీవు లోపలికి వస్తే అక్కడ లోపల సన్నిధపు రొట్టి బల్ల ఉంటుంది. ఇదే ప్రభు వల్ల ఆరాధన అన్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితం ఉన్నతమైన శిఖరానికి ఎదగాలంటే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేంత స్థితికి నువ్వు ఎదగాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వచ్చినప్పుడు సన్నిధపు రొట్టి బల్ల ఉంటుంది. ఆ సన్నిధపు రొట్టి బల్ల ప్రభు వల్ల ఆరాధనకి సాదృశ్యంగా ఉంది. ఇటు పక్కకు తిరిగితే దీపవృక్షం ఉంటుంది. ఆ దీపవృక్షం సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది. ఇటు చూస్తే ఒక ధూప వేదిక కనిపిస్తుంది. అది సాంబ్రాణి వేసే ధూప వేదిక, అది ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. నువ్వు మారు మనసు పొంది బ్యాప్తిసం పొందితే ప్రార్థనా జీవితం కలిగి సంఘముల ఐక్యత కలిగి ప్రభు బలలో పాలు పంపులు పొందితే నీకు మరణం పొరపాటు నీ దగ్గరికి రాదు. నిశ్చయముగా నీకు నిత్య జీవాన్ని ప్రసాదించి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయాలి. చాలామంది క్రైస్తవులుగా ఉండి కూడా, ప్రభు నమ్ముకొని కూడా, బ్యాప్టిజం పొంది కూడా ప్రభు వలలో పాలు పంపులు పొందరు. ప్రభు వల్ల ఆరాధన అనగానే లేచి వెళ్ళిపోతారు. మా ఊళ్ళో ఒక సామెత ఉంది. మా ఊళ్ళో అన్నం తినేటప్పుడు కానీ కుక్క కానీ వచ్చి చెవులు ఇట్టే ఇదిలిచ్చింది అనుకో, నొలక మంచం దాని మీద వేసి రెండు చెవులు తోకని కోసేస్తారు. ఈసారి ఎప్పుడు ఇటు ఎదిలించకూడదని అట కోసేసిన తర్వాత వాటిని తెగ నరికి చెవుల్ని తోకని ఆ నొలక మంచం ఇటు తీసేస్తే నాలుగు సందుల్లో, ఆ సందుల్లో, ఈ సందుల్లో, ఆ సందుల్లో, ఈ సందుల్లో కేకలేసుకుంటా పరిగిస్తుంది ఆ కుక్క. ఈరోజు సంఘానికి చర్చికొచ్చి బ్యాప్తిసం ఉంది, మారు మనసు ఉంది, బ్యాప్తిసం ఉంది, ప్రభు వల్ల ఆరాధన అనగానే నాకు ఆ మంచం తీసేసిన అదే కనబడుతూ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే సంఘంలో కూడా పరిగిస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుందాం అనగానే ప్రభు వల్ల ఆరాధనలో నిలబడుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు దొంగలు అంటారు, వీళ్ళు నిత్యత్యం లేని వారు అంటారు, మరణానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అంటారు. బ్యాప్తిసం పొంది కూడా పరిశుద్ధతలో పరిపూర్ణతని ఆశించకుండా, పరిపూర్ణతకి నడవకుండా పారిపోయేవాళ్ళు. సంఘ సహవాసంలో ఉండి ప్రార్థనా జీవితం కలిగి శరీరాన్ని, రక్తాన్ని భుజించి పానం చేస్తామన్న ఆలోచన, ఆశ లేకుండా జీవితంలో పారిపోతుంటారు. అది తిని తాగువాడు నిత్య జీవం గలవాడని వాక్యం చెప్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏసేపు ఉన్న దేశంలో సర్వ సమృద్ధి ఉంటుంది, ఏసేపు లేని దేశంలో కరువు ఉంటుంది,
యోసేపున దేశంలో సమృద్ధి ఉంటుంది, నీవున్న సంఘంలో సమృద్ధి ఉందా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నా, ప్రభువుల ఆరాధన పాలు పంపులు పొందుతున్నావా, లేకపోతే దరిద్రాన్ని అనుభవిస్తూ పారిపోతున్నావా? సర్వ సమృద్ధి యోసేపు దేశంలో ఉన్నట్లుగా, యోసేపున్న దేశంలో ఉన్నట్లుగా నీదే, నీవున్న మందిరంలో, నువ్వున్న సంఘంలో ప్రభువుల ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నావా? అలాగైతే ప్రభు రాకడ వరకు దీన్ని చేయమన్నాడు. అది చేసిన వాడు నిత్య జీవం గలవాడు. మనం అక్కడికి వెళ్ళి నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో మధ్యాకాశంలో ఆయనతో కూడా మనం ఒక విందు జరగబోతుంది. ఈ విందులో పాలు పంపులు పొందినవాడు అక్కడ పాలు పంపులు పొందగలడు. నిత్య జీవం కలిగిన వాడై ఉంటాడు, ఆయన ఎదుర్కోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవం కలిగిన వాడు, సమృద్ధి జీవాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. నువ్వు బ్రతికున్నావని పేరే మాత్రమే కానీ నువ్వు సచ్చిన వాడువిగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, మనం బైబిల్లో గమనించి చూస్తే, మనం బైబిల్లో గమనించి చూస్తే వీళ్ళు జీవించున్నారు పేరు మాత్రమే కానీ సచ్చినోళ్ళు 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 అని చెప్తుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం మనకు ఉండకూడదు. ప్రభువులలో పాలు పంపులు ఖచ్చితంగా పొంది తీరాలి. ప్రభు రాకడికి మనం ఎత్తబడాలంటే నిత్యముగా ఆయన ఆజ్ఞని పాటించాలి. ఆయన ఏం చెప్పాడు? నేను వచ్చే పర్యంతరం వరకు దీన్ని జరిగించండి అన్నాడు. ఈరోజు ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనం భుజించాలి, ప్రభువులలో పాలు పంపులు పొందాలి, పరిశుద్ధపరచబడాలి, నిత్య జీవానికి వారసులం అవ్వాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనై ఉన్నాను అన్నాడు. ఆ జీవాన్ని నీకు సమృద్ధిగా ప్రసాదించబోతున్నాడు. ఆత్మకి చావు లేదు. అది రెండో మరణం ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు అగ్నిగుండంలో కాలడమే అది రెండవ మరణం అన్నాడు. ఆ మరణం నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవములో సంతోషము, సమాధానము, ఆనందము, యుగయుగాలు దేవుని స్తుతించి ఆరాధించే ఒక అనుభవం మనకు నిత్యత్వంలో ఉంటుంది. అయితే ఇదే ఆత్మ పాపము చేసి ఈ దేవుడు ఆజ్ఞని మీరి జీవించేవాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అది రెండో మరణం అన్నాడు. నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? కడుపు నొప్పి, తలనొప్పి, డొక్కలో నొప్పి, నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ఇల్లు కట్టించాలి, నాకు డబ్బు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని, కారు కావాలని దేవుని దగ్గరికి వస్తారు. అవి కాదు, యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం అది కాదు. నీ ఆత్మ నరకాగ్నికి వెళ్లకుండా రక్షించగలిగిన ఒకే ఒక నామం యేసు నామం. అందుకని ఆయన దగ్గరికి రావాలి. యుగయుగాలు ఆయనతో ఉండడానికి కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిత్య జీవాన్ని ప్రసాదించడానికి నిన్ను పిలుస్తున్నాడు. నేను రాసిన పాట ఒకటి ఉంది. ఆ పాట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలివ్ వేయబడ్డాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను ఎప్పుడో ఈ పాట రాశాను. నా సాక్ష్యం మొత్తం ఈ పాటలోనే ఉంది. ఈ ప్రసంగం చివరిలో నేను ఈ పాట పాడాలని అనుకుంటున్నాను. జీవించున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలివ్ వేయబడ్డాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను నా సొత్తు కాదు, క్రయధనముతో కొనబడ్డాను. చిత్తము నాది కాదు, యేసయ్య చిత్తం నాలో నెరవేరుతుంది. యుద్ధము నాది కాదు, యుద్ధము యేసయ్యదే నా పక్షాన. జయం అసలు నాది కానే కాదు, యేసయ్య నా పక్షాన నాకు జయమిచ్చాడు. ఆ జయాన్ని మనం పట్టుకొని విజయోత్సంగా ఊరేగుతున్నాం. లోకము నాది కాదు, నేను లోక సంబంధిని కాదు, లోకము నాది కాదు. ఈ లోకములో నేను యాత్రికుణ్ణి, పరదేశిని. నాకు అసలు నివాసమే లేదు. నాకు నివాసం యేసుప్రభు చెప్పాడు, నక్కలకు బొరీలుండును, ఆకాశ పక్షులకు గోళ్ళుండును, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని నా జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని దీన్ని మిళితం చేసి పాట నేను రాశాను, జీవించుచున్నది నేను కాదు అని. ఆ పాట పాడతాను.
మీరు దీంట్లో ఇప్పుడు నేను చేసిన ప్రసంగమంతా ఈ పాటలోనే ఉంటుంది. మీరు దీన్ని మీరు ఎంజాయ్ చేసి దేవునిలో ఆనందించి ఇటువంటి అనుభవం మీరు కూడా కలిగి జీవించాలి. మీరు జీవిస్తూ ఉండాలి, క్రీస్తులో జీవిస్తుండాలి. పేరుకు మాత్రమే జీవిస్తున్నాను, మృతులుగా కాకుండా మీరు జీవిస్తూ జీవించుతూ నేను కాదు క్రీస్తీయనాలో జీవిస్తున్నాడని చెప్పగలిగి ఆ స్థితికి నువ్వు ఎదగాలని నేను చివరిగా ఈ పాట పాడతాను, దేవుణ్ణి ఆనందిస్తాను. మీరు కూడా నాతో కూడా కలిసి ఆనందించండి, అతిశయించండి. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను నా సొత్తు కానీ కాదు, క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. నేను నా సొత్తు కానీ కాదు, క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. నా చిత్తమెల్లడు నాలో నెరవేరలేదు, నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు. యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది. జీవించుచున్నది నేను కాదు. యుద్ధము నాది కానీ కాదు, యుద్ధము యేసయ్యదే నా పక్షమున. జయమసలే నాది కానీ కాదు, జయమసలే నాది కానీ కాదు. యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు, యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు. జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు.
ఇస్తే పరదేశిని నాకు నివాసము లేనే లేదు, నాకు నివాసము లేనే లేదు. యేసయ్య నా పక్షమున నియమించినాడు, యేసయ్య నివాసము నాకిచ్చినాడు. నేను క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచుండగా నేను జీవించుచున్నది నేను కాదు. క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాను జీవించుచున్నాడు, క్రీస్తే నాను జీవించుచుండగా నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచుండగా నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచుండగా నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది జీవించుచున్నది నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచున్నది జీవించుచున్నది నేను కాదు. క్రీస్తే నాలో చుచున్నాడు, జీవించుచున్నది నేను కాదు. సిలువ వేయబడినాను, క్రీస్తుతోనే సిలువ
వగేయబడినాను క్రీస్తే నాను జీవించుచున్నాడు జీవితంలో నేను కాదు జీవించేది నా యేసయ్యని చెప్పగలవాలి. ఈరోజు మనం జీవించున్నామంటే సజీవ లెక్కలో ఉన్నామంటే యేసయ్య కృప, ఆయన కృప లేకపోతే మనం ఒక క్షణమైన బ్రతకలేదు. అదే నేను నా సొత్తు కానీ కాదు క్రీస్తు కొన్నాడు నన్ను. నేను నా సొత్తు కానీ కాను, క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు, నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుతున్నది, జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో వాక్యమిటిన దేవుని బిడ్డ, మనం పాపములు సచ్చిన వారమే ఉండగా, మనం లోకములో పాపములు చీకటులు అవిశ్వాసులమై అంధకారంలో ఉన్న మనల్ని ఆయన జీవింపజేసి నిత్య జీవాన్ని ప్రసాదించి ఆయన మనకు సమృద్ధిగా జీవాన్నిచ్చి యుగయుగాలు ఉండబోయే నిత్య జీవానికి మనం తీసుకెళ్ళాలని రిక్తునిగా చేసుకుని నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. వాక్యమంటున్న దేవుని బిడ్డ, ఈరోజైనా పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని కొరకు నిత్య జీవదాత యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి యుగయుగాలు ఆయనతో ఉండబోయే భాగ్యాన్ని దేవుడికి నీకు అనుగ్రహించబోతుండగా దేవుని కొరకు జీవించాల్సిందిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, నీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, నిత్య జీవాన్ని ప్రసాదించండి. జీవిస్తున్నారనే పేరు మాత్రమే కాదు కానీ మృతులుగా కాకుండా నాయనని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చి పాతాళము నుండి లేవనెత్తి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా పాపంలో నుండి లేవనెత్తి లోకంలో నుంచి వేరు చేసి చీకట్లో నుండి తప్పించి నీ జీవం కలిగిన మాటను విశ్వసించి నాయన నీతిమంతులుగా జీవించి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు కనుక జీవించే భాగ్యాన్ని ఇచ్చి నీ రొట్టె బలలో పాలు పంపులు పొంది నిత్య జీవాన్ని ప్రసాదించి యుగయుగాలు నీతో ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.